హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ యువర్ లెక్కల మాస్టర్ హరగోపాల్. ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్లో ఉండే మెంటల్ ఎబిలిటీ టెస్ట్ పేపర్లో మనకుండే డిఫరెంట్ టాపిక్స్లో ఫస్ట్ టాపిక్ అయిన నెంబర్ సిరీస్ మీద ఈ టూ వీడియోస్లో అసలు నెంబర్ సిరీస్ అంటే ఏంటి, ఎలా అర్థం చేసుకుంటాం, ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, మనం ఓన్గా ప్రాబ్లమ్స్ ఎలా క్రియేట్ చేయొచ్చు, ఎక్సెట్రా ఎక్సెట్రా ఇన్ఫర్మేషన్ అంతా నేను ఈ టూ వీడియోస్లో డిస్కస్ చేశాను. ఈ వీడియో నుంచి దీని తర్వాత ఉండే నెక్స్ట్ టాపిక్ ఆల్ఫాబెట్ సిరీస్, దీని గురించి డిస్కస్ చేయబోతున్నాం. మీకు నెంబర్ సిరీస్ గురించి నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో అది కనుక మీకు క్లియర్గా అర్థమై ఉంటే ఈ ఆల్ఫాబెట్ సిరీస్ అర్థం చేసుకోవడం చాలా ఈజీ. ఇన్ఫ్యాక్ట్ మీరు నెంబర్ సిరీస్లో ఏ ప్రాబ్లమ్స్ అయితే చేశారో అలాంటి ప్రాబ్లమ్సే ఆల్ఫాబెట్స్తో ఉంటాయి. సో కరెక్ట్గా ఈ పర్టికులర్ ఆల్ఫాబెట్ సిరీస్ సంబంధించిన కాన్సెప్ట్ మీకు అర్థం కావాలంటే మనకి జనరల్గా తెలిసిందే ఏ నుంచి జెడ్ వరకు ఆల్ఫాబెట్స్ ఉంటాయని. కాకపోతే ఈ ఆల్ఫాబెట్స్ని మనం ఈ పర్టికులర్ టాపిక్ కింద ఎలా అర్థం చేసుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ నుంచి మొదలుపెట్టి ఏబిసిడి అని ఇలా రాసుకుని అప్ టు ఎం వరకు రాసుకుని ఎన్ నుంచి మళ్ళీ ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాను అప్ టు జెడ్ వరకు. సో మనకు తెలుసు వీటిని ఆల్ఫాబెట్స్ అంటాం, టోటల్గా 26 ఉంటాయని తెలుసు. ఇక్కడ ఏని మనం ఫస్ట్ ఆల్ఫాబెట్ అంటాం కాబట్టి దీని పైన నెంబర్ 1, బికి 2, సికి 3, డికి 4 ఇలా రాసుకుంటూ వస్తున్నాను. ఎంకి 13 వస్తుంది, మళ్ళీ ఎన్ దగ్గర నుంచి 14 స్టార్ట్ అయితే రాసుకుంటూ వస్తే జెడ్ దగ్గర 26 వస్తుంది. ఖచ్చితంగా మీకు ఇది గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ గుర్తుపెట్టుకోవడం కష్టం అనుకుంటే ఎగ్జామ్ లేదా ఎప్పుడైనా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ చేస్తున్నప్పుడు ఆల్ఫాబెట్ సిరీస్ కింద ఎక్కడైనా రఫ్ పేపర్లో ఏ నుంచి జెడ్ వరకు ఇలా ఆల్ఫాబెట్స్ రాసుకొని వాటిపైన ఇలా నెంబర్స్ వేసుకుని పెట్టుకోవాలి. ఖచ్చితంగా ఇది కనుక చేయకపోతే ఆల్ఫాబెట్ సిరీస్లో ప్రాబ్లమ్స్ అటెండ్ చేయడం, సాల్వ్ చేయడం అనేది చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీకు ఇది తెలిసి ఉండాలి, లేదంటే పేపర్ మీద రాసుకుని ఉండాలి. సో మీరు ఒక్కసారి చూస్తే ఏ నుంచి జెడ్ వరకు ఉండే ఆల్ఫాబెట్స్ ఏవైతే ఉన్నాయో ఏని మనం 1, బిని 2, సిని 3, డిని 4 ఇలా అప్ టు జెడ్ని 26 అని రిప్రజెంట్ చేసుకుంటున్నాం. ఇది కనుక మీకు క్లియర్ పిక్చర్ తెలిస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా చాలా ఈజీగా చేయొచ్చు. కాసేపు ఇదంతా ఇలా పక్కకి పెడుతున్నాను. సో ఏ నుంచి జెడ్ వరకు ఉండే ఆల్ఫాబెట్స్కి మనం నెంబర్స్ అసైన్ చేసి నెంబర్స్ని అజ్యూమ్ చేసుకొని ఇలా పెట్టుకున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ సిరీస్లో మనం రకరకాల ప్రాబ్లమ్స్ చేస్తామంటే ఒక సిరీస్ ఆఫ్ నెంబర్స్ ఇచ్చి పక్కన క్వశ్చన్ మార్క్ ఇస్తారు, ఆ నెంబర్స్కి మధ్య ఏ రిలేషన్తో మనమే ఫైండ్ అవుట్ చేయాలి అని చెప్పాను. ఇప్పుడు నేను జస్ట్ నెంబర్ సిరీస్ నుంచి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. జాగ్రత్త చూడండి, 1, 2, 4, 7, 11 అంటున్నాను. 1, 2, 4, 7, 11 అంటున్నాను. సో మీరు ఒకసారి చూస్తే 1 నుంచి 2కి 1 ఇంక్రీజ్ అయింది, అలాగే 2 నుంచి 4కి 2 ఇంక్రీజ్ అయింది, 4 నుంచి 7కి 3 ఇంక్రీజ్ అయింది, 7 నుంచి 11కి 4 ఇంక్రీజ్ అయింది. సో ఈ ఇంక్రీజ్ అయిన వాల్యూస్ అబ్జర్వ్ చేస్తే 1, 2, 3, 4 కనపడుతున్నాయి. కాబట్టి 11 నుంచి నెక్స్ట్ నెంబర్ ఖచ్చితంగా 5 ఇంక్రీజ్ కావాలి, అంటే 16 ఇస్ ద ఆన్సర్. చాలా ఈజీగా మనం ఆల్రెడీ నెంబర్ సిరీస్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా చేస్తున్నాం కాబట్టి ఈజీగా రికగ్నైజ్ చేస్తాం. ఇప్పుడు ఇదే నెంబర్ సిరీస్ ప్రాబ్లమ్ని ఆల్ఫాబెట్ సిరీస్గా మనం మార్చుకుని చేయొచ్చు. ఇక్కడ 1 ప్లేస్లో సపోజ్ నేను ఏ పెట్టుకుంటున్నాను, 2 ప్లేస్లో బి పెట్టుకుంటున్నాను, అలాగే 4 ప్లేస్లో డి పెట్టుకుంటున్నాను, 7 ప్లేస్లో ఆ రిలెవెంట్ ఆల్ఫాబెట్, 11 ప్లేస్లో ఆ రిలెవెంట్ ఆల్ఫాబెట్ పెట్టి ఇలా డాష్ ఇస్తారు. సో ఏ బి డి జి కే డాష్ని ఇచ్చారు. సో ఇప్పుడు ఈ ఆల్ఫాబెట్స్ ఏవైతే ఇచ్చారో క్వశ్చన్ ఇలా వచ్చినప్పుడు ఆల్ఫాబెట్ ప్లేస్లో ఆ ఆల్ఫాబెట్కి అసైన్ చేయబడిన నెంబర్ రాసుకుంటే మనకి ఏ దగ్గర 1, బి దగ్గర 2, డి దగ్గర 4, అలాగే జి దగ్గర 7, అలాగే కే దగ్గర 11 వస్తుంది. డాష్ అంటే మనకి 16 రావు కాబట్టి 16 దగ్గర ఏ ఆల్ఫాబెట్ వస్తుందో ఆల్ఫాబెట్ రాస్తాం. సో ఇది జస్ట్ ఆల్ఫాబెట్ సిరీస్లో మనం ఫేస్ చేయాల్సిన ప్రాబ్లమ్స్ ఇలా ఉంటాయి. సో సింపుల్, మీకు నెంబర్ సిరీస్లో ఉండే ప్రాబ్లమ్స్ కనుక క్లియర్గా అర్థమై ఉంటే ఈ ప్రాబ్లమ్స్ అర్థం చేసుకోవడం చాలా ఈజీ. కాకపోతే ఇక్కడ కాస్త ట్విస్టెడ్ ఏంటంటే అన్నిసార్లు మీకు సింగిల్ ఆల్ఫాబెట్స్ కాకుండా కొన్నిసార్లు పెయిర్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ ఒక్కొక్క టర్మ్ లాగా ఇచ్చే ఛాన్స్ ఉంది. కొన్నిసార్లు 3-3 ఆల్ఫాబెట్స్ కలిపి ఇచ్చే ఛాన్స్ కూడా ఉంది. అవన్నీ నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాను. సో మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆల్ఫాబెట్ సిరీస్లో ఏ ప్రాబ్లమ్స్ అటెండ్ చేయాలన్నా ఖచ్చితంగా ఈ నంబర్స్ అసైన్ ఏవైతే చేస్తున్నామో ఇది ఖచ్చితంగా మీకు తెలుసుండాలి. గుర్తుపెట్టుకోలేకపోయినా సరే అప్పటికప్పుడు రఫ్ పేపర్లో ఏ నుంచి జెడ్ వరకు ఆల్ఫాబెట్స్ రాసుకొని వెంటనే పైన 1 నుంచి 26 వరకు నెంబర్స్ కరెక్ట్గా అసైన్ చేసి
పక్కన పెట్టుకుంటే ఎలాంటి ఆల్ఫాబెట్ సిరీస్ ప్రాబ్లమ్స్ వచ్చినా మీరు కాన్ఫిడెంట్గా ఈజీగా అటెండ్ చేయగలరు. అండ్ బిలీవ్ దట్ మనకి ఎగ్జామ్లో ఆల్ఫాబెట్ సిరీస్ నుంచి మినిమం 5 మార్క్స్, మ్యాక్సిమం 10 మార్క్స్ ఉండే ఛాన్స్ ఉంది. కాబట్టి నెంబర్ సిరీస్ బాగా చేసి ఉంటే అక్కడ 10 మార్క్స్, ఆల్ఫాబెట్ సిరీస్లో 5 to 10 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఓవరాల్గా మీకు 10 to 20 మార్క్స్ ఈ రెండు టాపిక్స్ నుంచే అవుట్ ఆఫ్ 90 మార్క్స్ స్కోర్ చేసే ఛాన్స్ ఉంది. కాబట్టి చాలా ఈజీగా మీరు అటెండ్ చేయగలరు. సో ఇలాంటి క్వశ్చన్స్ నేను కొన్ని స్క్రీన్ మీద వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. హ్యావ్ ఎ లుక్ హియర్. ఎఫ్, ఎల్, క్యూ, యు, ఎక్స్, డాష్. ఐ రిపీట్, ఎఫ్, ఎల్, క్యూ, యు, ఎక్స్, డాష్. ఒక్కసారి మనం ఆల్రెడీ ఆల్ఫాబెట్స్ని నెంబర్స్తో అసైన్ చేసుకుని పెట్టుకున్నాం. కాబట్టి ఎఫ్ ఏ నెంబర్ అసైన్ చేయబడింది? 6. అలాగే ఎల్కి 12, అలాగే క్యూకి 17, అలాగే యూకి 21, అలాగే ఎక్స్కి 24. మీరు ఒక్కసారి ఈ నెంబర్స్ జాగ్రత్త చూడండి. 6, 12, 17, 21, 24 డాష్. అంటే ఈ నెక్స్ట్ ఏ నెంబర్ వస్తుందో మనం ఫైండ్ అవుట్ చేయగలిగితే ఆ నెంబర్కి అసైన్ చేయబడిన ఆల్ఫాబెట్ ఏది ఉందో అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టచ్చు. ఒక్కసారి 6 నుంచి 12కి ఎంత ఇంక్రీజ్ అయింది చూడండి, 6 ఇంక్రీజ్ అయింది. అలాగే 12 నుంచి 17కి 5 ఇంక్రీజ్ అయింది. 17 నుంచి 21కి 4 ఇంక్రీజ్ అయింది. అలాగే 21 నుంచి 24కి 3 ఇంక్రీజ్ అయింది. సో డెఫినెట్గా ఈ ఆర్డర్ అబ్జర్వ్ చేస్తే 6, 5, 4, 3 అని ఉంది. కాబట్టి నెక్స్ట్ ఖచ్చితంగా 2 ఇంక్రీజ్ కావాలి. అంటే 24కి 2 ఇంక్రీజ్ అయితే లేదా 2 యాడ్ చేస్తే ఏమొస్తుంది, 26 వస్తుంది. సో 26th ప్లేస్లో ఏం ఆల్ఫాబెట్ ఉంది మనకి, జెడ్ ఉంది. సో సింపుల్గా తీసుకొచ్చి జెడ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అని రాసేస్తాం. సో జస్ట్ మనకి రెగ్యులర్గా ఇంతకు ముందే చేసిన నెంబర్ సిరీస్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్నే మనం ఆల్ఫాబెట్ సిరీస్గా కన్వర్ట్ చేసుకుంటాం. ఆల్ఫాబెట్ సిరీస్లో ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా సరే వాటిని నెంబర్ సిరీస్ ప్రాబ్లమ్స్ లాగా కన్వర్ట్ చేసుకొని మీరు అర్థం చేసుకోగలిగితే చాలా ఈజీగా సాల్వ్ చేయగలరు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇంకా మనం చాలా చేయొచ్చు. బట్ ప్రస్తుతానికి ఈ సింగిల్ ఆల్ఫాబెట్తో ఉండేవి కాకుండా పెయిర్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ ఇస్తూ కూడా కొన్నిసార్లు క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. ఒకసారి ఈ క్వశ్చన్ చూడండి. ఏఈ కమ ఎఫ్ జెడ్ కమ కేఓ డాష్. ఒక 3 డిఫరెంట్ పెయిర్స్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ ఇచ్చారు, డాష్ అన్నారు. సో ఇక్కడ కూడా మనకి ఖచ్చితంగా ఆన్సర్ పెయిర్ ఆఫ్ ఆల్ఫాబెట్సే ఉండాలి. కాకపోతే మీరు అర్థం చేసుకోవాల్సింది అంటే ఇచ్చిన పెయిర్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ ఏవైతే ఉన్నాయో మనకి 3 పెయిర్స్ ఇచ్చారు. ఈ 3 పెయిర్స్లో ఫస్ట్ ఆల్ఫాబెట్స్ అన్నది ఒక సపరేట్ సిరీస్, సెకండ్ ఆల్ఫాబెట్స్ అన్నది ఇంకొక సపరేట్ సిరీస్. సో అలా చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫస్ట్ ఆల్ఫాబెట్స్ని సపరేట్ చేద్దాం. ఏ ఎఫ్ కే సపరేట్ చేద్దాం. ఏ ప్లేస్లో ఉంటుంది, 1. అలాగే ఎఫ్ 6th ప్లేస్లో ఉంటుంది. అలాగే కే 11th ప్లేస్లో వచ్చింది. ఒకసారి మీరు ఈ ఇంక్రీజింగ్ చూస్తే 1 నుంచి 6కి 5 యాడ్ అయింది. అలాగే 6 నుంచి 11కి 5 యాడ్ అయింది. అంటే 11 నుంచి 5 యాడ్ చేస్తే వచ్చే 16 మనకి, ఆ 16th ప్లేస్లో ఏ ఆల్ఫాబెట్ ఉంది మనకి, పి. సో పి అనేది మనకి కావాల్సిన ఆన్సర్లో ఫస్ట్ ఆల్ఫాబెట్ అవుతుంది. అలాగే సెకండ్ ఆల్ఫాబెట్స్ ఏమున్నాయి మనకి, ఈ జే ఓ అని ఇచ్చారు. ఈ ఏ ప్లేస్లో ఉంటుంది మనకి, 5th ప్లేస్లో ఉంటుంది. అలాగే జే 10th ప్లేస్లో ఉంటుంది. అలాగే ఓ 15th ప్లేస్లో ఉంటుంది. ఒకసారి మీరు చూడండి, 5, 10, 15 చూడగానే అర్థమైపోతుంది నెక్స్ట్ ఖచ్చితంగా 20th అని రావాలి. సో 20th ప్లేస్లో ఏ ఆల్ఫాబెట్ అయితే ఉందో ఆ ఆల్ఫాబెట్ని తీసుకొస్తాం. సో మనకి రిక్వైర్డ్ ఆన్సర్ ఏమవుతుంది, పి అండ్ టి అనేవి రిక్వైర్డ్ ఆన్సర్ అవుతాయి. సో మనకి ఏఈ కామ ఎఫ్ జెడ్ కామ కేఓ డాష్ అని ఇస్తే ఆ పర్టికులర్ రావాల్సిన ఆన్సర్ ఏదైతే ఉందో మనం 2 డిఫరెంట్ సిరీస్ని సపరేట్ చేసి ఫైండ్ అవుట్ చేస్తే పి అండ్ టి అనేవి మనకి రిక్వైర్డ్ ఆన్సర్ అయింది. సో అలాంటిదే ఇంకొక క్వశ్చన్ చూడండి, కాస్త పెద్దగా కనబడుతుంది. డిఎఫ్ కామ జీజే కామ కేఎం కామ ఎన్క్యూ కామ ఆర్టి కామ డాష్. సో మనకి ఇవ్వడమే 5 డిఫరెంట్ పెయిర్స్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ ఇచ్చి మనకి నెక్స్ట్ వచ్చే పెయిర్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ ఏంటి అని అడిగారు. సో ఇక్కడ కూడా సేమ్ లాజిక్, ఫస్ట్ ఆల్ఫాబెట్స్ని సపరేట్ చేస్తాం, సెకండ్ ఆల్ఫాబెట్స్ని సపరేట్ చేస్తాం. ఫస్ట్ ఆల్ఫాబెట్స్ డి జి కే ఎన్ ఆర్, ఈ పర్టికులర్ ఆల్ఫాబెట్స్ ఏ ప్లేసెస్లో ఉన్నాయో ఆ నెంబర్స్ ఫస్ట్ చూద్దాం మనం. సో డి అనేది 4th ప్లేస్లో, జి అనేది 7th ప్లేస్లో, కే అనేది
11th ప్లేస్ లో, ఎన్ అనేది 14th ప్లేస్ లో, అలాగే ఆర్ అనేది 18th ప్లేస్ లో. సో 4, 7, 11, 14, 18 ఈ పర్టికులర్ నంబర్స్ మధ్య ఎలా ఇంక్రీజ్ అయింది ఒకసారి జాగ్రత్త చూడండి. 4 నుంచి 7 కి 3 ఇంక్రీజ్ అయింది, 7 నుంచి 11 కి 4 ఇంక్రీజ్ అయింది, అలాగే 11 నుంచి 14 కి మళ్ళీ 3 ఇంక్రీజ్ అయింది, 14 నుంచి 18 కి 4 ఇంక్రీజ్ అయింది. ఒకసారి చూస్తే 3, 4 మళ్ళీ 3, 4 ఖచ్చితంగా నెక్స్ట్ మళ్ళీ 3 ఇంక్రీజ్ కావాలి కాబట్టి. సో 18 కి 3 యాడ్ చేస్తే 21 అవుతుంది. సో 21 ప్లేస్ లో మనకు ఉండే ఆల్ఫాబెట్ ఏంటి, యు ఉంది కాబట్టి యు తీసుకొచ్చి రాస్తాం. సో ఫస్ట్ ఆల్ఫాబెట్ యు సరిపోయింది. ఇప్పుడు సెకండ్ ఆల్ఫాబెట్స్ ఏమి ఇచ్చారు మనకి, ఎఫ్ జే ఎం క్యూ టి. సో ఇప్పుడు ఎఫ్ ఏ ప్లేస్ లో ఉంటుంది మనకి, 6th ప్లేస్ లో ఉంటుంది. జే ఏ ప్లేస్ లో ఉంటుంది, 10th ప్లేస్ లో ఉంటుంది. ఎంఏ ప్లేస్ లో ఉంటుంది, 13th. క్యూ 17, ఆర్ 20. ఇక్కడ యాడ్ చేసిన వాల్యూస్ చూడండి ఎలా ఇంక్రీజ్ అయింది చూడండి. 6 నుంచి 10 కి 4 యాడ్ అయింది, 10 నుంచి 13 కి 3 యాడ్ అయింది, 13 నుంచి 17 కి మళ్ళీ 4 యాడ్ అయింది, 17 నుంచి 20 కి మళ్ళీ 3 యాడ్ అయింది. అంటే పైన 3, 4, 3, 4 యాడ్ చేస్తే కింద 4, 3, 4, 3 యాడ్ చేశారు. సో నెక్స్ట్ ఖచ్చితంగా 20 కి 4 యాడ్ చేస్తే అంటే 24 రావాలి. 24th ప్లేస్ లో మనకు ఉండే ఆల్ఫాబెట్ ఏమవుతుంది, ఎక్స్ అవుతుంది. సో దేర్ ఫోర్ మనకి కావాల్సిన ఆన్సర్ ఏమవుతుంది, యుఎక్స్ ఇస్ ద రిక్వైర్డ్ ఆన్సర్ అవుతుంది. సో మై డియర్ చిల్డ్రన్, ఇలా మనకి పెయిర్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ ఇచ్చినా కూడా మనము సపరేట్ సపరేట్ సిరీస్ గా తీసుకొని, అంటే ఫస్ట్ ఆల్ఫాబెట్స్ అండ్ సెకండ్ ఆల్ఫాబెట్స్ తీసుకొని ఇలా జస్ట్ నంబర్స్ తో అసైన్ చేసుకొని చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలాగే నేను ఇంతకుముందే చెప్పినట్టు నాట్ ఓన్లీ పెయిర్ ఆఫ్ ఆల్ఫాబెట్స్, 3 ఆల్ఫాబెట్స్ టుగెదర్ కూడా మనకి ప్రాబ్లమ్స్ అడిగే ఛాన్స్ ఉంది. అలాంటి ప్రాబ్లమ్ ఒకటి చూపిస్తున్నాం జాగ్రత్తగా చూడండి. బిజిఎఫ్ ఇది ఫస్ట్ టర్మ్, సిహెచ్జి ఇది సెకండ్ టర్మ్, డిఐహెచ్ ఇది థర్డ్ టర్మ్, ఈజేఐ ఇది ఫోర్త్ టర్మ్, డాష్ అని ఇచ్చారు. అంటే 4 టర్మ్స్ ఇచ్చారు, ఎవ్రీ టర్మ్ లో 3, 3 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా సేమ్, ప్రతి టర్మ్ నుంచి ఫస్ట్ ఆల్ఫాబెట్స్ సపరేట్ చేస్తాం, తర్వాత సెకండ్ ఆల్ఫాబెట్ సపరేట్ చేస్తాం, తర్వాత థర్డ్ ఆల్ఫాబెట్ సపరేట్ చేస్తాం. ఇలా సపరేట్ చేసి ఆ ఆల్ఫాబెట్స్ ఏ ప్లేస్ లో ఉన్నాయో ఆ నెంబర్స్ ని పికప్ చేసుకుని దీన్ని నంబర్ సిరీస్ ప్రాబ్లమ్స్ లాగా మనం అర్థం చేసుకుని ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసి ఆ పర్టికులర్ నెంబర్ తో అసైన్ అయి ఉండే ఆల్ఫాబెట్ పికప్ చేసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ నేను బిసిడిఇ పక్కకి పిక్ చేస్తున్నాను, మీకు చూడగానే అర్థమైపోతుంది. బిసిడిఇ అంటే ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చే ఆల్ఫాబెట్ ఎఫ్ రావాలి, ఎందుకంటే ఇవన్నీ ఆల్టర్నేట్ కాకుండా సేమ్ జస్ట్ నార్మల్ సిరీస్ లాగా ఉన్నాయి కాబట్టి. సో మనకి రిక్వైర్డ్ ఆన్సర్ ఏదైతే ఉందో దాంట్లో మనకి రావాల్సిన ఫస్ట్ ఆల్ఫాబెట్ ఎఫ్, అంటే ఎలాంటి నెంబర్స్ అసైన్ చేయకుండా వరుసగా వచ్చాయి కాబట్టి ఎఫ్ అని ఫైండ్అవుట్ చేస్తాం. అలాగే సెకండ్ వన్ జిహెచ్ఐజే, ఇది కూడా మీరు చూస్తే జస్ట్ నార్మల్ సిరీస్ లాగా పక్క పక్కన ఉండే ఆల్ఫాబెట్స్. జిహెచ్ఐజే అంటే నెక్స్ట్ ఆల్ఫాబెట్ కే రావాలి, సో మనకి రిక్వైర్డ్ ఆన్సర్ లో కే రావాలి. అలాగే థర్డ్ ఆల్ఫాబెట్స్ పక్కన తీసుకుంటే ఎఫ్ జిహెచ్ఐ, డెఫినెట్ గా నెక్స్ట్ ఆల్ఫాబెట్ జే రావాలి. సో మనకి రిక్వైర్డ్ ఆన్సర్ ఏదైతే ఉందో దాంట్లో మనకి రావాల్సిన 3 ఆల్ఫాబెట్స్ ఎఫ్ కే జే. సో ఇలా 3 ఆల్ఫాబెట్స్ ఇచ్చినప్పుడు కూడా ఆ 3 ఆల్ఫాబెట్స్ లో నుంచి ఫస్ట్ ఆల్ఫాబెట్ సెకండ్ ఆల్ఫాబెట్ థర్డ్ ఆల్ఫాబెట్స్ సపరేట్ చేస్తూ ఒక సిరీస్ లాగా అర్థం చేసుకొని వాటికి అసైన్ చేసిన నెంబర్స్ తో అర్థం చేసుకొని ఆ నెంబర్స్ మధ్య లాజిక్ కనుక్కొని దాని ద్వారా వచ్చే నెంబర్ ఏంటి, ఆ నెంబర్ కి అసైన్ చేయబడిన ఆల్ఫాబెట్ ఏంటి, ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం. ఇకపోతే వన్ మోర్ ఎగ్జాంపుల్ ఆఫ్ 3 ఆల్ఫాబెట్స్ ఒకసారి జాగ్రత్త చూడండి. ఏసిఈ జిఐకే ఎన్పిఆర్ డాష్, జస్ట్ 3 టర్మ్స్ ఇన్ విచ్ 3 ఆల్ఫాబెట్స్ వర్ దేర్, అంటే 3, 3 ఆల్ఫాబెట్స్ ఉండే టర్మ్స్, 3 ఇచ్చారు, 4th వన్ కనుక్కోమంటున్నారు. ఒక్కసారి ఇక్కడ కూడా నేను ఫస్ట్ ఆల్ఫాబెట్ సపరేట్ చేస్తున్నాను, ఏ జిఎన్ ఒకసారి చూడండి. ఏజిఎన్ ఏకి 1, జికి 7, ఎన్కి 14. సో 1 నుంచి 7 కి 6 యాడ్ అయింది, 7 నుంచి 14 కి 7 యాడ్ అయింది, అంటే డెఫినెట్ గా నెక్స్ట్ 8 యాడ్ కావాలి. అంటే 14 కి 8 యాడ్ చేస్తే 22 అవుతుంది. సో 22nd ప్లేస్ లో మనకి ఆల్ఫాబెట్స్ లో వి కనపడుతుంది కాబట్టి మనకి రావాల్సిన ఆన్సర్ లో ఫస్ట్ ఆల్ఫాబెట్ వి అవుతుంది. అలాగే సెకండ్ ఆల్ఫాబెట్స్ పక్కకి దిద్దాం, సిఐపి. సో ఒకసారి చూడండి, సి థర్డ్ ప్లేస్ లో వస్తుంది, ఐ 9th ప్లేస్ లో వస్తుంది, అలాగే పి 16th ప్లేస్ లో వస్తుంది. ఇక్కడ కూడా చూడండి, 3 నుంచి 9 కి 6 యాడ్ అయింది, 9 నుంచి 16 కి 7 యాడ్ అయింది,
అంటే నెక్స్ట్ 8 యాడ్ కావాలంటే 16కి 8 యాడ్ చేస్తే 24, 24th ప్లేస్లో మనకి ఎక్స్ కనబడుతుంది. సో మనకి రిక్వైర్డ్ ఆన్సర్లో సెకండ్ ఆల్ఫాబెట్ ఎక్స్ అవుతుంది. అలాగే థర్డ్ ఆల్ఫాబెట్స్ పక్కన తీస్తున్నాను, ఈ కే ఆర్ పక్కన తీస్తాను. ఈ అనేది 5th ప్లేస్లో, కే అనేది 11th ప్లేస్లో, ఆర్ అనేది 18th ప్లేస్లో. ఇక్కడ కూడా 5 నుంచి 11కి 6 యాడ్ అయింది, 11 నుంచి 18కి 7 యాడ్ అయింది. సో 18కి 8 యాడ్ చేస్తే 26, 26th ప్లేస్లో మనకి జెడ్ ఉంటుంది. సో మనకి రిక్వైర్డ్ ఆన్సర్ విఎక్స్ జెడ్ అనేది ఈ సిరీస్లో రిక్వైర్డ్ ఆన్సర్. సో మై డియర్ చిల్డ్రన్, ఆల్ఫాబెట్ సిరీస్లో ఉండే ప్రాబ్లమ్స్ ఇలా ఉంటాయి. ఏ ప్రాబ్లమ్నైనా మనం నెంబర్ సిరీస్ ప్రాబ్లమ్గా కన్వర్ట్ చేసుకొని పర్టికులర్ లాజిక్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత వచ్చే నెంబర్ కనుక్కొని ఆ నెంబర్కి అసైన్ చేయబడిన ఆల్ఫాబెట్ తీసుకొచ్చి ప్లేస్ చేస్తే మనకి కావాల్సిన ఫైనల్ ఆన్సర్ వస్తుంది. హోప్ ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో సేమ్ ఆల్ఫాబెట్ సిరీస్ నుంచి సమ్ మోర్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో విల్ మీట్ ఇన్ దాట్ వీడియో. అంతవరకు టేక్ కేర్, బై బై. యువర్ లెక్కల మాస్టారు హరగోపాల్.